చాలా మంది కుక్కను అల్పజీవిగా ఒక బిస్కెట్ పడేస్తే తోక ఊపుకుంటూ వచ్చే విలువలేని ప్రాణిగా భావిస్తారు. అయితే ఇంటిల్లపాది అభిమానాన్ని అనురాగాన్ని అందుకొని బ్రతికినన్ని రోజులు కన్నబిడ్డ కన్నా ఎక్కువ మిగిలిన అరుదైన శునకాలు కూడా ఉంటాయి. అలాంటి శునకాన్ని పెద్ద కొడుకులా భావించే యజమానులు కూడా ఉంటారు. అలాంటి ఓ శునకం అనుకోకుండా కాలం చేసింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతలకుంట గ్రామానికి చెందిన కోటేశ్వరరావు అనే రైల్వే ఉద్యోగి 14 ఏళ్ల క్రితం ఓ కుక్క పిల్లను ఇంటికి తెచ్చుకున్నాడు. ఆయన భార్యతో పాటు ఓ కొడుకు కూతురు కూడా ఉన్నారు. కుక్కపిల్లను మున్ని అనే పేరు పెట్టి తన పిల్లలతో సమానంగా ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు. డ్యూటీ మీద బయటకు వెళ్లే కోటేశ్వరరావుకు మున్ని ఎదురు రాకపోతే ఆ రోజంతా ఏదో తెలియని వెలితి వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి పెంపుడు కుక్క అకస్మాత్తుగా కిడ్నీ వ్యాధితో చనిపోయింది. మున్ని మరణాన్ని జీర్ణించుకోలేని కోటేశ్వరరావు కుటుంబ సభ్యులు ఆ బాధ నుండి ఉపశమనం పొందేందుకు దాని జ్ఞాపకాలను 10 మందితో పంచుకొని గుండె బరువును దించుకునేందుకు పెద్ద కర్మ నిర్వహించారు. కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే వారికి అంతిమ సంస్కారాలు ఎలా నిర్వహిస్తారో అక్షరాలా అలాగే చేశారు. తన పెరట్లోనే కననం చేసి మున్ని జ్ఞాపకాలను తమతో పాటే నిలుపుకున్నారు. దగ్గరి బంధువులను, ఆత్మీయులను, స్నేహితులను 150 మందిని పిలిచి భోజనాలు పెట్టారు. మున్నికి పరణాలు వదిలారు. పెద్ద కర్మకు వచ్చిన అందరికీ మున్ని గుర్తుగా గిఫ్టులు కూడా ఇచ్చారు. చనిపోయింది కుక్క కాదని, తమ ఇంటి సభ్యురాలు అని ఎంతో ప్రేమను చాటుకున్నారు. అది ఒక మా ఇంట్లో ఒక అమ్మాయి అమ్మాయి లాగా మేము పెంచుకున్నాం. దాన్ని ఇద్దరు కూతుర్లు అనుకున్నాము. పెద్ద కర్మ చేసాం. మొన్న చిన్న కర్మ చేసేసాం. 80 రోజులు చేసాం. ఇది పెద్ద కర్మ. మున్ని లాంటి మూగజీవాలు అడుగడుగున ఉంటాయంటే అతిశయోక్తి కాదు. మనిషి ఎంత ప్రేమను చూపిస్తే మూగజీవాలు అంతకన్నా ఎక్కువ ప్రేమను కురిపిస్తాయనడానికి మున్ని మరణం ఓ ఉదాహరణ మాత్రమే.